నమస్తే వెల్కమ్ టీవీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు హైదరాబాద్ నుంచి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు యాదాద్రి బయలుదేరనున్నారు యాదాద్రి పునర్నిర్మాణ పనులను సీఎం పరిశీలించనున్నారు యాదాద్రి పునః ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చిన్నజీర్ స్వామి నిర్ణయించిన విషయం తెలిసిందే యాదాద్రిలోనే ఆలయ పునః ప్రారంభం తేదీలు మహా సుదర్శన యాగం వివరాలు కూడా సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు హైదరాబాద్ నగర ఖ్యాతికి చిహ్నమైన చార్మినార్ త్రివర్ణ శోభతో మెరిసిపోయింది నిత్యం వ్యాపారులతో కిటికెట్లాడే పాత నగరం ఆనంద సాగరంలో తేలియాడింది అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు విన్యాసాలు కొత్త ఇక్కడి సంప్రదాయ రుచులు ఆస్వాదించేందుకు పోటీ తీవ్రమైంది చార్మినార్ సందర్శకులతో పోటెత్తింది సండే ఫండే తరహాలో చార్మినార్ కే నామ్ పేరుతో ఆదివారం నిర్వహించిన వినోద కార్యక్రమాలు ఆద్యాంతం అలరించాయి చారిత్రక కట్టడం త్రివర్ణ వెలుగుల్లో మెరిసింది కట్టడానికి నలుగు దిక్కులా విభిన్న ప్రదర్శనలు నిర్వహించారు గాజుల గలగలతో లాడ్ బజార్ అర్ధరాత్రి వరకు కిక్కిరిసిపోయింది సంగారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం కలకల రేపుతోంది నారాయణఖేడ్ మండలంలో జుక్కల్ శివార్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు చిరుతపులి సంచారంతో స్థానికులతో పాటు గొర్ల కాపర్లు భయంతో వణికిపోతున్నారు అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకుని తమను కాపాడాలని కోరుతున్నారు విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ సందర్శించారు పటమటలోని దత్తానగర్లో ఉన్న ఈ ఆశ్రమానికి వెళ్లిన జగన్ అక్కడున్న మరకత రాజరాజేశ్వరి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత దత్త పీఠాధిపతి అవధూత స్వామి సత్యదానందంతో కలిసి ఆయన స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా జగన్ వెంట టి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దేవాదాయ శాఖ మంత్రి వల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉన్నారు రేపు సెలవు దినంగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మిలాద్ ఉన్నబీ సందర్భంగా సెలవు ప్రకటించింది ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈవో సూచన మేరకు బుధవారానికి బదులుగా మంగళవారాన్ని సెలవుగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు మిలాద్ ఉన్నబీని జరుపుకుంటారు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మూడో నెల రబీ ఆల్ అవ్వల్లో పూర్ణమి ముందు రోజు మహ్మద్ ప్రవక్త జన్మించారు మానవులంతా ఒక్కటేనని ప్రజల మధ్య తారతమ్యాలు లేవని ఆయన బోధించారు శాంతి భీతి దానగుణంతో ప్రజలు మెలగాలని సూచించారు టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ రాయలసీమకు కృష్ణా జలాలపై పోరుకు సిద్దమయ్యారు ఇప్పుడు కృష్ణా రివర్ వ్యవహారాలు బోర్డు పరిధిలోకి వెళ్లిపోవడంతో సీమకు నీళ్లు వచ్చే అంశంపై పోరాటం చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది ఈ సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు బీకే పార్థసారథి రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణపై ఫైర్ అయ్యారు రాయలసీమలో రైతులకు మిగులు జలాలపై సదస్సు నిర్వహిస్తూ ఉంటే వాటిని తప్పు పట్టడం ఎంతవరకు సమంజసమన్నారు రాయలసీమ ప్రజలకు అన్యాయం జరిగితే టీడీపీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు భక్తుల కోర్కెలు తీర్చే పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవానికి సర్వం సిద్ధమైంది అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన విత్తనాలను వేసి నాగలితో దున్నాలి దానినే తొలి ఏరు అని తొలెళ్లని పిలుస్తారు అమ్మవారి సిరిమాన ఉత్సవానికి ముందు రోజు దీన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు పంటకు ఎలాంటి విపత్తులు చీడపిడల బాధలు దరిచేరకూడదనే రైతు కోరిక వారి కోసం నిర్వహించేదే తోలేళ్ల ఉత్సవం టిడిపిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్ మరోసారి ఆసక్తికరంగా మారింది విజయవాడలో కేశినేని భవన్ లో బయట గోడకు పెట్టిన చంద్రబాబు ఫ్లెక్సీని తొలగించారు అదే స్థానంలో ఏర్పాటు చేసిన రతన్ టాటాతో కలిసి ఉన్న ఫోటోను ఏర్పాటు చేయడం జరిగింది కేసినేని భవన్ వెలుపల ఏర్పాటు చేసిన తన పార్లమెంటరీ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇతర ముఖ్య నేతల ఫోటోలు కూడా తొలగించారు టాటా ట్రస్ట్ తన ఎంపీ నిధుల ద్వారా గతంలో చేసిన సేవా కార్యక్రమాలు అభివృద్ది పనులకు సంబంధించిన ఫోటోలు ఉంచారు నాని ఫ్లెక్సీ తొలగించడం ఆసక్తికరంగా మారింది ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ మొదలైంది కేరళలో వర్ష భీభత్సం కొనసాగుతోంది ఆగకుండా కురుస్తున్న వర్షాలు దేవభూమిని అతలాకుతలం చేస్తున్నాయి ఈ వరదల ధాటికి నది ఒడ్డున ఉన్న ఓ ఇల్లు వరదలు కొట్టుకుపోయింది కొట్టాయంలోని మందకాయం ప్రాంతంలో వనిమాల నదికి వరద పోటెత్తింది దీంతో నది ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ నది ఒడ్డున ఓ ఇల్లు వరద ప్రవాహం పెరగడంతో చూస్తూ ఉండగానే నదిలో కుప్పకూలి కొట్టుకుపోయింది ఇంటి ముందు నిల్చున్న జనాలు కొందరు ఈ సంఘటన వీడియో తీశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్గా మారింది రామ భక్తులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది రామాయణంపై నిర్వహించే ఓ క్విజ్లో ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అయోధ్యకు విమానంలో పెళ్లండి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక ఆధ్యాత్మిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ చెప్పారు ఇండోర్లోని అంబేద్కర్ యూనివర్సిటీలో ఆదివారం సాయంత్రం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉషా ఠాకూర్ ఈ ప్రకటన చేశారు ఈ సందర్భంగా రామచరిత మానస్లోని అయోధ్య కాండపై జనరల్ నాలెడ్జ్ పోటీని ఆమె ప్రారంభించారు మెట్రో ట్రైన్ లో ఎలాంటి క్యాష్ కార్డు లేకుండా ప్రయాణించే సరికొత్త టెక్నాలజీ రష్యా ఆవిష్కరించింది కార్డు క్యాష్ కి బదులుగా ఫేస్ రీడింగ్ ద్వారా చెల్లింపు జరిగే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ తరహా చెల్లింపుల వ్యవస్థను రష్యా ప్రవేశపెట్టింది మాస్కోలో సుమారు రెండు వందల నలభై మెట్రో స్టేషన్లలో ఈ వ్యవస్థ తీసుకొచ్చింది వరల్డ్ లార్జెస్ట్ వీడియో సర్వైలెన్స్ సిస్టమ్ ను మాస్కో కలిగి ఉంది కోవిడ్ నైన్టీన్ సమయంలో రాజకీయ ర్యాలీలు క్వారంటైన్ కు తరలించే సమయంలో ఈ నిఘా వ్యవస్థ అక్కడి ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడింది అయితే ఫేస్ పే సిస్టమ్ ఉపయోగించే ముందు ప్రయాణికులు తమ చిత్రాన్ని ముందుగా సంబంధిత యాప్ లో సమర్పించాల్సి ఉంటుంది మాస్కో మెట్రో అప్లికేషన్ ద్వారా వారి డెస్టినేషన్ లొకేషన్స్ బ్యాంకు కార్డులకు లింక్ చేయాలి మెట్రోను ఉపయోగించడానికి ఫేస్ పేతో పాటు నమోదు చేసుకున్న ప్రయాణికులు కేవలం ఒక నిర్దేశిత టర్న్ స్టైల్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాను చూసిన వెంటనే పేమెంట్ జరిగిపోయినట్టు వస్తుంది ఫేస్ పే ద్వారా ప్రయాణికుల డేటా సురక్షితంగా కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే చిరంజీవి ఐ బ్లడ్ బ్యాంకు ద్వారా ఎంతో మంది సేవలు పొందారు కరోనా సమయంలో కూడా తన ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపించారు తాజాగా ఈ ట్రస్ట్ ట్రస్టు ను ఆవిష్కరించారు ఇరవై ఐదు భాషల్లో ను ప్రారంభించారు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ ను ఆవిష్కరించారు ఈ వెబ్సైట్ ద్వారా ట్రస్ట్ సేవలు ఆన్లైన్లో కూడా అందుబాటులోకి వచ్చాయి మరిన్ని ప్రాంతాలకు బ్లడ్ ఐ బ్యాంక్ సేవలు అందుబాటులోకి తీసుకురావటం కోసమే ఈ ను ప్రారంభించినట్టు ఈ సందర్భంగా రామ్ చరణ్ తెలిపారు తిరుమల శ్రీవారిని నూతనంగా ఎన్నికైన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సభ్యులు దర్శించుకున్నారు ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు మోహన్ బాబు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుతో కలిసి మా అసోసియేషన్ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు పట్టువసనంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు మహేష్ బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట రూపొందుతోంది మైత్రి మూవీ మేకర్స్ పద్నాలుగు రీల్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు హైదరాబాద్ గోవా దుబాయ్ ఈ సినిమా ఇంతవరకు షూటింగ్ జరుపుకుంది పాటల చిత్రీకరణ కోసం ఈ సినిమా ఇటీవలి స్పెయిన్ వెళ్లింది స్పెయిన్ లోని బార్సిలోనాలో మహేష్ బాబు కీర్తి సురేష్ పై పాటలు చిత్రీకరిస్తున్నారు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తమను తెలియజేస్తూ దర్శక నిర్మాతలతో అక్కడ దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు పాటల్లో సూపర్ స్టార్ ఎనర్జీకి సాక్షలవటానికి ఎగ్జైటెడ్ గా ఉన్నారని చెప్పారు సాధారణంగా ఇండ్లలో ఒకసారి నిర్మించారంటే వాటిని అక్కడి నుంచి తరలించడం అసాధ్యం ఆ ఇల్లు అక్కడే పాతబడి కూలిపోవాల్సిందే కానీ వీళ్ళు చూడండి ఏకంగా ఇల్లునే ఒక చోట నుంచి మరో చోటికి తరలించారు అది కూడా నీళ్లలో బోట్ల సాయంతో తీసుకెళ్లి మరీ ఈ సాహసానికి ఒడిగట్టారు ఈ ఘటన కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ లో చోటు చేసుకుంది దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ గురించే చర్చ గతంలో నెట్ఫ్లిక్స్ లో విడుదలైన స్క్విడ్ గేమ్ సిరీస్ ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా భేదం లేకుండా స్క్విడ్ గేమ్ అందరూ వీక్షిస్తున్నారు తాజాగా నైజీరియాకు చెందిన కొందరు పిల్లలు స్విడ్ గేమ్ పేరుతో పేరడి వీడియో రూపొందించారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది లో బడ్జెట్ స్క్విడ్ గేమ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు పిల్లల క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు మన చుట్టూ అసలేం జరుగుతుందో అర్థం చేసుకోగలిగే శక్తి మనకు ఉండాలని టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నారు సోదరుడు కృణాల్ పాండ్యా తాను దృఢచిత్తం కలిగిన వాళ్లమని తెలిపాడు ఐపీఎల్ లో ఖచ్చితంగా డబ్బు దొరుకుతుందనే విషయం తమకు తెలుసని చెప్పాడు అయితే డబ్బుంచినంత మాత్రాన ఆలోచనలు మారకూడదన్నాడు ఓ కార్యక్రమంలో ఎదురైన ప్రశ్నలకు హార్దిక్ జవాబిచ్చాడు డబ్బు రాకతో ఎన్నో మార్పులు సంభవిస్తాయని అందుకు తానే ఉదాహరణ అన్నాడు తనకు ఐపీఎల్ అవకాశం రాకపోయినట్టయితే ఈ పాటికే పెట్రోల్ బంక్ లోనో పనిచేస్తూ ఉండేవానని వ్యాఖ్యానించాడు తనకు కుటుంబమే తొలి ప్రాధాన్యమని వారి పోషణ కోసం ఎలాంటి పనులు చేసేందుకైనా వెనుకాడనని హార్దిక్ పాండ్యా స్పష్టం చేశారు ఈ అందించిన వారు అట్టిక గోల్డ్ కంపెనీ